అందరికి నమస్తనుల్ల వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖా రైట్ నిన్న చూసినాం మనము తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిండు రేవంత్ రెడ్డి దానికి మీదుగా చాలా మాటలు మాట్లాడిండు ఎవడొస్తాడో రండిరా కూలగొట్టడానికి నేను చూసుకుంటారా అన్నట్టు మాట్లాడిండు రేవంత్ రెడ్డి కానీ ఎప్పుడు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారాలని చూస్తాడు రేవంత్ రెడ్డి దానిలో భాగంగానే ఎన్నో లొల్లులు కావాలి అన్నీ కావాలి ప్రజల దృష్టి మరల్చాలి మొత్తం మీద ప్రభుత్వానికి ప్రజలకు మధ్య గ్యాప్ వ్యత్యాసం పెరుగుతుంది అనే నేపథ్యంలో ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపి డ్రామాకు తెరలేపుతారనేది మనందరికీ తెలుసున్న ముచ్చట్నే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి కాంట్రవర్సీకి తెరలేపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణ సెంటిమెంట్ పుట్టల ఏలు పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి దాన్ని అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు అందులో ఉన్న కాంగ్రెస్ నాయకులే వ్యతిరేకిస్తూ ఉన్నారు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలంటే చాలా ఉన్నాయి ఆయన మాజీ ప్రధాని దేశం కోసం ప్రాణాలు అర్పించిండ్రు ఆయనను గౌరవించుకుంటున్నాం ఆయన పేరు మీద చాలా సంస్థలు ఉన్నాయి ఆయన పేరు మీద చాలా కంపెనీలు ఉన్నాయి ఆయనను గౌరవించుకుంటున్నాం ఇంకా గౌరవించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది కానీ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన ప్లేస్లోనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని ప్రతిపాదించిన స్థలంలోనే అది ఇప్పుడే ఇక్కడనే పెట్టాలి అని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి కుటుంబ పాలన అని చెప్పేసి మూడు తరాల కుటుంబాలు ఏ విధంగా అన్యాయం చేసిన ఈ తెలంగాణ రాష్ట్రానికి అనేది ఒకసారి మీకు నేను చెప్తా చెప్పిన తర్వాత ఏంది ఏం కథ అనేది పూర్తిగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా రైట్ ఒకసారి తెలంగాణ సాయుధ పోరాటాన్ని అణచడానికి సైన్యాన్ని పంపి 4000 మంది వీరుల్ని చంపిందెవలు నెహ్రూ 1969లో 369 మంది తెలంగాణ ముద్దు బిడ్డల్ని కాల్చి చంపిందెవలు ఇందిరమ్మ తెలంగాణ బిడ్డల బిడ్డ అంజయ్యను ఘోరంగా అవమానించి సీఎం పదవి ఊడవీకిందెవలు రాజీవ్ గాంధీ ఇలా తెలంగాణ బిడ్డ అంజయ్య సీఎం పదవి ఊడవీకి ఘోరంగా అవమానించి సీఎం పదవి ఊడవీకిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇలా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన ప్లేస్లో పెట్టిండు రేవంత్ రెడ్డి గారు మలిదశ ఉద్యమంలో మాట తప్పి కమిటీల పేరుతో కాలయాపన చేసి 1000 మందికి మీద తెలంగాణ పిల్లల్ని బలిదీసుకున్నదేవలు తెలంగాణ పిల్లలు బలిదానాలు చేయడానికి కారణమైందేవలు సోనియా గాంధీ ఇవల్ల తెలంగాణ మూడు తరాల కుటుంబాలు తెలంగాణ రాష్ట్రానికి ఇంతగానం అన్యాయం చేస్తే తెలంగాణ తొలిదశ ఉద్యమం మలిదశ ఉద్యమంలో ఎంతోమంది బిడ్డల ప్రాణ త్యాగాలు చేసేటట్టు ఎంతోమంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులదని చెప్పేసి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు చరిత్ర ఎవరు మర్చిపోలే ఇలా చరిత్రను కాల రాయాలనని చరిత్రను తిరగ రాయాలనని రేవంత్ రెడ్డి ఏదో తాపత్రయం పడతా ఉన్నాడు ఢిల్లీ పెద్దల దగ్గర మార్కులు కొట్టేసే తందుకు రేవంత్ రెడ్డి ఇలా కాలయాపన వేసుకుంటా అజ్జేస్తూ ఉన్నాడు ఒక విధంగా రేవంత్ రెడ్డికి తన చేసే పనులే తనకు భస్మాసుర హస్తం లెక్క మారినాయి ఇంత ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం ఇనాగ్రేషన్కి సోనియా గాంధీని రప్పిస్తా రాహుల్ గాంధీని రప్పిస్తా అని చెప్పేసి బాకాలు కొట్టిన రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు 4-5 సార్లు ఏది పీసీసీ అధ్యక్ష పదవి అని చెప్పేసి క్యాబినెట్ విస్తరణ కోసమని లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసమని ఎన్నిసార్లు పోయిండో అన్నిసార్లు పోయినప్పుడల్లా రాహుల్ గాంధీని సోనియా గాంధీని కలిసి వస్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేరట కలవనీకి రామని ముఖం సాటేసిండట మేము రాము తెలంగాణ రాష్ట్రానికి నువ్వు కాంట్రవర్సీ లేపుతా ఉన్నావు మాకున్న పేరు మొత్తం ఖరాబ్ చేస్తాను అని చెప్పేసి ముఖం మీదనే చెప్పేసిండట నేను రాణపూర్ ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పేసి రాహుల్ గాంధీ అనుచరులు ఎవరైతే ఉంటారో ఇక్కడ రాహుల్ గాంధీ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు రాజకీయ విశ్లేషకులు ఉంటారు కదా వాళ్ళు చెప్పిండ్రట ఇప్పటికీ నువ్వు ఇక్కడికి అడుగు పెట్టద్దు పరిస్థితి ఇది ఉన్నది రేవంత్ రెడ్డి ఇట్లా వేసుకుంటా పోతా ఉన్నాడు ఒంటెద్దు పోకడ పోతుండు ఎవరి సలహాలు సూచనలు పట్టించుకుంటలేరు అని చెప్పేసి ఇక్కడ చాలామంది చెప్పిండ్రట నువ్వు రావద్దు అంటేనే రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఎవరు రాలేదట ఇక్కడ పరిస్థితి అది తెల్లారు లేతే పొద్దు లేతే సుభాషిత రత్నాలు వల్లించే వీళ్ళు మైకు దొరికితే కేటీఆర్ కేసీఆర్ను తిట్టుడు తప్ప ప్రజల కోసం ఏమైనా చేద్దామని ముసట్లేదు ప్రజల కోసం ఏమైనా చేస్తుండ్రయ్యా అంటే కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుండ్రు కాంట్రవర్సీకి తెరలేపుతాను డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు ప్రజల కోసం అది తప్ప ఇంకేమీ లేదు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వాళ్ళు ఉరగబెట్టేది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు ఇలా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన ప్లేస్లో మీరు అది పెట్టాల్సిన అవసరం ఏమున్నది రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెట్టాల్సిన అవసరం ఏమున్నది ఒకవైపు అమరవీరుల జ్యోతి ఒకవైపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ ప్రపంచంలోనే అతిపెద్దదైన బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ ఇటు పోతే తెలంగాణ సచివాలయం
తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక అయిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ పెట్టనీయకుండా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన ప్లేస్లో ఇలా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాల్సిన అవసరమేమున్నది? అది ఇప్పుడే తెర మీదకి తేవాల్సిన అవసరమేమున్నది? ఇంకా ఎక్కువ తక్కువ మాట్లాడుతూ ఉన్నారు. 10 ఏళ్ళు ఏం చేసిర్రు, ఏం కాలయాపన చేసిర్రు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టక అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ సచివాలయం ఓపెన్ చేసింది ఎప్పుడు సారు? తెలంగాణ విగ్రహాన్ని, తెలంగాణ తల్లి విగ్రహం ఎప్పుడు పెట్టేది ఉండే? ఆల్రెడీ స్థలం చూసి పెట్టిర్రు కదా, పెడుతుంటారు కదా. దాన్ని పెద్ద ఎత్తున ఎట్లా చేయాలి? ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహము ఏ లెవెల్లోనైతే ఉందో తెలంగాణ తల్లి విగ్రహం అట్లనే పెట్టాలని అనుకుంటారు కదా. అమరవీరుల జ్యోతి అంతే ఆకాశాన్ని అంటేటట్టున్నది, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఆకాశాన్ని అంటేటట్టున్నది, ఇటు పోతే సచివాలయం ఆకాశాన్ని అంటేటట్టున్నది, అందుకునేటట్టున్నది. తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఆ లెవెల్లోనే పెట్టాలని చెప్పేసి ఆలోచించడానికి దేర టైం పడుతుంది కదా. ఇలా అంత పొద్దే 10 ఏళ్ళ కింద కట్టి రానోల తెలంగాణ సచివాలయం. April 30 2023లో ఇనాగ్రేషన్ అయింది తెలంగాణ సచివాలయం. ఇలా పాలన వేసేది, పాలన వేసేటోళ్ళు రాజరిక పోగడ పోవుకుంటా తెలంగాణ తల్లి విగ్రహం బయట కాదు ఉండాల్సింది. మరి గాంధీ భవన్లో పెట్టుకొని ఉంటే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకో, తీసుకుపోయి తెలంగాణ సచివాలయం ముంగటే ఎందుకు పెట్టాల్సింది ఉండే? తెలంగాణ సచివాలయం ముంగటనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి అని నిర్ణయించిన ప్లేస్లోనే రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెట్టాలి? ఇలా నువ్వు అక్కనే పెట్టుకొని ఉంటివి. ఇప్పుడు తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి, అక్కనే ఉండాలి అని చెప్పేసి నువ్వు నిర్ణయించిన ఒక నియంత లెక్క. మరి రాజీవ్ గాంధీ విగ్రహం కూడా గాంధీ భవన్లో పెట్టుకోపోయినావు, అద్దన్న రాయవలన్నా ట్యాంకు బండి మీద ఇంకా చాలా జాగున్నది అని చెప్పేసి తెలంగాణ వాదులంతా ఏక గొంతుతోని ముక్తకంఠంతోని నినదిస్తూ ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్కు నూకలు చెల్లినాయి, మొత్తం మీద కాంగ్రెస్ పరిస్థితి ఆగమై ఇంకా 20-30 ఏళ్ళు కాంగ్రెస్ వైపు చూడకుండా, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ముఖం చూడకుండా చేసుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది ఇది ప్రజల నుంచి వినబడుతున్న మాట. ఇలా ఇంత అన్యాయం చేసిరు తెలంగాణ రాష్ట్రానికి. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిరు రాజీవ్ గాంధీ? ఒక్క ముచ్చట చెప్పు. దేశానికి ప్రధాని, గౌరవించుకుందాం. తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఈ 3 తరాల కుటుంబాలు తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం? 4,000 మందిని కాల్చి చంపుడు అప్పుడు, 369 మందిని కాల్చి చంపుడు పిట్టలు లెక్క. ఈ తర్వాత అంజయ్యను, తెలంగాణ సీఎం అంజయ్యను అవమానించి కుర్చీ మీదకెళ్ళి సీఎం పదవి ఊడవీకినందుక? ఎందుకు కాంగ్రెస్ పార్టీని పొగడాలి, కాంగ్రెస్ విధానాన్ని మెచ్చుకోవాలి మనం. ఇవల్ల తెలంగాణ బిడ్డలకు అనువనువన అన్యాయం చేసి 2009లో రాష్ట్రాన్ని ప్రకటించిండ్రట. మరి 2009 నుంచి 2014 దాకా ఎందుకు జరిపిండ్రు? చిదంబరం ప్రకటించిండు అని చెప్తాను కదా రేవంత్ రెడ్డి, December 9 నాడు చిదంబరం ప్రకటించిండు అంటే మరి 2009 నుంచి 2014 దాకా ఎందుకు కాలయాపన చేసిండ్రు? ఇస్తామన్న రోజు ఎందుకు ఇయ్యలేదు? ఇలా December 9 సోనియా గాంధీ బర్త్డే రోజు, పుట్టినరోజు రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు. ఇలా 2009 December 9 నాడు ప్రకటించిన రాష్ట్రాన్ని వెనక్కి లాక్కొని కమిటీల పేరుతో కాలయాపన చేసి ఇలా 1200 బిడ్డల మంది ప్రాణ త్యాగాలకు కారణమైన సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, రాజీవ్ గాంధీని, ఇలా ఇందిరాగాంధీని ఎందుకు మెచ్చుకోవాలి? తెలంగాణ ప్రజలు ఎందుకు గుండెలలో పెట్టుకోవాలి? తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న నేపథ్యంలో కరీంనగర్కి ఉద్యమకారుల మీదకి తుపాకీ ఎక్కు పట్టుకొని పోయిన నువ్వు ఇలా తెలంగాణ గురించి మాట్లాడుతాను రేవంత్ రెడ్డి, తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతాను. తెలంగాణ పేగుబంధం అనేది లేకపోయేపటికేనా? ఇలా తెలంగాణ పేగుబంధం నీకు లేకపోయేపటికనే ఇలా నువ్వు ఇట్లా మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పేసి సురుకులు పెడతా ఉన్నారు, సురుకులు అంటిస్తూ ఉన్నారు తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ నినాదం నిండినోళ్ళందరూ, తెలంగాణ వాదం నిండినోళ్ళందరూ.